రాజ్యాంగాన్ని అవమానపరిచిన సీఎం కేసీఆర్ బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు డిమాండ్ చేస్తున్నారు అంబేద్కర్ ను అవమానించి కేసీఆర్ తన ఫ్యూడల్ విధానాన్ని బయటపెట్టారని బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి కుమార్ అంటున్నారు రాజ్యాంగాన్ని అవమానించినందుకు రేపు నిరసనగా భీమ్ దీక్ష నిర్వహిస్తామంటున్న కుమార్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కీలక అంశాలను మాట్లాడారు అయితే దీని మీద బీజేపీలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే దళిత మోర్చా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ఆందోళనలు ఆందోళన చేపడుతున్నారు ప్రస్తుతం మన దగ్గర జాతీయ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమారు గారు ఉన్నారు నిన్న కేసీఆర్ రాజ్యాంగాన్నే మార్చాలనేటువంటి విషయాన్ని మాట్లాడారు దీని మీద బీజేపీ కానీ ఎస్సీ మోర్చా కానీ ఏ విధంగా స్పందిస్తుంది మీరు ఏ విధమైనటువంటి కార్యాచరణ చేపట్టారు ఈరోజు కేసీఆర్ గారు మాట మాట్లాడను సభ్య సమాజం అంతా కూడా ఎంత వ్యతిరేకత ఉన్నదో ఈరోజు రాష్ట్రం అంతా చూస్తే దేశమంతా చూస్తే కనబడుతున్నది ఆయన ఆలోచనలో మొదటి నుంచి కూడా దళిత వ్యతిరేకి ఎప్పుడైతే ప్రారంభం నుంచి మొదలుకొని దళిత ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఎక్కడ పో ఆలోచన కూడా అమలు చేయడం పైపెచ్చు వాళ్ళందరూ కూడా ఎప్పుడు అవగాహన పరచడము హేళన చేయడము అంబేద్కర్ పట్ల కనీసమైన చిత్తశుద్ది చేయకపోవడం అంటే లేకపోవడం అంబేద్కర్ జయంతికి కానీ ఏడు ఎనిమిది ఏడు సంవత్సరాలు వర్ధంతి సభలకు కానీ రాడు ఏ ఆయన దగ్గర పోయేదాన్ని నేనే పెద్ద మేధావిని ఎనభై వేల పుస్తకాలు చదివి అన్నాడు ఎనభై వేల పుస్తకాలు చదివినోడికి రాజ్యాంగం చదివే ఓపిక ఉన్నదో లేదో తెలియదు ఎంత కష్టపడినారు రాజ్యాంగం రాయడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం తయారు చేయడానికి కష్టపడిన కాలం మొత్తం తొమ్మిది పదకొండు మంది సభ్యులు ఉంటే చాలామంది రాజీనామా చేసిపోయినారు ఒకరు అమెరికాలో ఉండిపోయినారు అంతా ఉండే క్రమంలో ఆ భారమంతా ఒక్కడి మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పడింది అయినప్పటికీ కూడా కోర్చి ఈ దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో నూట తొంభై దేశాల్లో రాజ్యాంగాన్ని మార్చుకున్నారు వారి వారి శ్రమగాని భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది ఇప్పటి వరకు చెచ్చు చెక్కు చెదరకుండా ఉన్నదంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రమే ఎంత అహంభావం అండి పొగరు మొత్తం నెత్తికెక్కి మాట్లాడుతున్న మాటలు ఎవరు తెలియదా నీకు అంబేద్కర్ ఆర్టికల్ త్రీ పెట్టబోతే నీకు ప్రత్యేక రాష్ట్రం ఎట్లా వచ్చేది నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా అయ్యేవాడు అలా ఏముండదని సరే అవసరానికి కూడా సవరణ చేసుకున్నావు చేసుకుంటాం కూడా అది మన చట్టం మనకు ఆయన పొందుపరిచిన హక్కుల వల్ల మనం మార్చుకోగలుగుతున్నాం అది చేయడం అనేది భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో తీవ్రంగా దాన్ని ఖండించినాం ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాల దగ్గర మేము కార్యక్రమాలు నిర్వహించడం నిరసన కార్యక్రమాలు చేసినాము అంబేద్కర్ పాలాభిషేక సిద్ధశుద్ధి చేసినాము రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ లక్ష్మణ్ గారు రాజాసింగ్ గారు భీమ్ దీక్ష బీజేపీ భీమ్ దీక్ష పేరుతోటి నిరసన కార్యక్రమాలు కార్యక్రమ కార్యాలయంలో చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయంలో కూడా చేయాలని చెప్పి మా రాష్ట్ర అతిథులు పిలిపించారు ఇది తగదండి ముఖ్యంగా అంటే నిన్న బడ్జెట్లో ఎస్సీలకు కానీ గిరిజనులకు కానీ కేటాయింపుల అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ అంటున్నాం అసలు నువ్వు చదివితే కదా నువ్వు రాజ్ ఇప్పుడు నిన్న పెట్టిన బడ్జెట్ను మేమేమంటున్నాము నీకు బడ్జెట్ మీద అవగాహన ఉంటే బడ్జెట్ను కూడా నువ్వు చదివి ఉంటే నీకు హక్కు ఉంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు విమర్శించవచ్చు సూచనలు చేయొచ్చు కానీ నిన్న ప్రెస్ మీట్ అయిన బడ్జెట్ మేము మాట్లాడే ఎస్ మేము అడుగుతున్నాం ఛాలెంజ్ చేస్తున్నావు ఎక్కడ రాలేదు నీకు ఈరోజు రెండు లక్షల కోట్లు ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద వారు పెట్టడం జరిగింది అరవై రెండు వేల కోట్ల రూపాయలు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద పేదలందరికీ కూడా లోన్లు ఇచ్చి పరిశ్రమలు పెట్టుకోవడానికి పెట్టినారు విద్యాకు సంబంధించిన పెట్టినారు దళితులకు ఎక్కడ కూడా తక్కువ చేయలేదు దళితులకు సంబంధించిన సంక్షిత స్థానానికి పెట్టారు నువ్వు కదా పెట్టింది ఇరవై వేల కోట్ల రూపాయలు హుజరాబాద్లో పెట్టినావు హుజరాబాద్లో పెట్టి ఈ రోజు నువ్వు పెట్టినావు నవంబర్ మూడు నుంచి అమలు చేస్తున్నావు ఇప్పుడు ఏమైంది ఫిబ్రవరికి వచ్చింది ఎంతమందికి ఇచ్చినావు నువ్వు దళిత బంధు మళ్ళీ మనకి నియోజకవర్గానికి వంద మంది చిలుక పలుకులు పలుకుతున్నావు ఇరవై వేల మందికి ఏమి అక్కడ ఇరవై వేల కోట్ల రూపాయలు వేసినావు పదహారు వేల మందికి కానీ అక్కడే చెప్తావు మళ్ళీ మూడు నవంబర్ మూడు తరగతి తర్వాత మొత్తం అమలు చేస్తా అంటావు మళ్ళీ ఇప్పుడు కాకి లెక్కలు చెప్తూ మళ్ళీ కొత్త రచన చేసుకుంటూ నియోజకవర్గానికి వంద ఇస్తా అని చెప్తా అంటావు నువ్వు ఏం మాట్లాడినావు ఎస్సీ ఎస్టీ సప్లా ఏం చేసినావు డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టకుండా నీ దగ్గర పెట్టుకున్నావు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే చేసినావు నలభై వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అన్యాయం చేసిన వ్యక్తివి రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితే కాంగ్రెస్ కానీ తర్వాత టీఆర్ఎస్ కానీ రెండు వాళ్ళు ఒకే గూటికి చెందినమని చెప్తున్నారు అదేవిధంగా అంబేద్కర్ను అవమానించినందుకు రేపు పార్టీ కార్యాలయంలో భీమ్ దీక్ష చేపడుతున్నామని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు అంటుండ్రు కెమెరా పర్సన్ మహేష్తో శ్రీనివాస్ ఫ్రైమ్ నైన్ న్యూస్ హైదరాబాద్